ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతో పురిటిలోనే ఓ శిశువు మృతి చెందింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. డాక్టర్లను నిలదీశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో పురిటిలోనే ఒక శిశువు మృతి చెందింది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన రేణుక ప్రసవం నిమిత్తం 3 రోజుల క్రితం జిల్లా ఆసుపత్రిలో చేరింది. 3 రోజుల నుంచి నొప్పులతో అవస్థలు పడుతూ ఉండగా డాక్టర్లు పట్టించుకున్న పాపాన పోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉదయం ప్రసవం కోసం లోనికి తీసుకువెళ్లిన సిబ్బంది శిశువు పురిట్లోనే కన్ను మూసినట్లుగా చెప్పారని వాపోయారు. ఈ ఘటనపై డాక్టర్లను బాధిత కుటుంబ సభ్యులు నిలదీశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, బాధ్యులపైన తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చ చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన సిరిసిల్ల వచ్చినాక చేస్తారా మేడం అని అంటే, లేదమ్మా నార్మల్ డెలివరీ చేస్తాం కానీ ఆపరేషన్ లేదు, మంచిగా ఉన్నది బేబీ, మంచిగా ఉంది కడుపులో, ఏం కాదు, తల్లి మంచిగా ఉంది, పిల్ల మంచిగా ఉంది అని చెప్పారు. ఇక అంతవరకు దాకా నేనే ఉన్నా, ఇవ్వలటి రోజు దాకా నేనే ఉన్నా. రోజు ఆపరేషన్ చెయ్యరు, కడుపు అంత టైట్ అవుతుందట మేడం అని అంటే, లేదమ్మా నార్మలే చేస్తాం, నార్మలే చేస్తాం, నువ్వు చేస్తావు అని నీకు తెలుసా, నేను లోపలికి పోయి పోతే నడు నడు నడువు అని బయటకు నన్ను దూకేసుకు వచ్చారు. ఆపరేషన్ చెయ్యరు మేడం, లేదంటే నేను తీసుకుపోతా బయటకు. మరి ఏమన్నా ఇంకా టైం ఉంటే చెప్పుకోరు, టైం ఉంటే చెప్తే కూడా నేను ఇంటికి తీసుకెళ్తా అని కూడా చెప్పినా, చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. నొప్పులు సురువు అయితే కూడా మేడం సూదులు ఇయ్యండి, గ్లూకోజులు పెట్టారు మేడం, పిల్లకు చెమటలు వస్తున్నాయి. ఒకసారి లోపలికి తీసుకుపోయారు, చూసిరు మళ్ళీ బయటకు పంపించారు. ఇక నొప్పులు వచ్చినా కూడా మనిషిని చూసి లేదు, పట్టించుకుని లేదు. అయితే కోరుతున్నాడు మా భార్యను ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. డెలివరీ కడుపు అంతా టైట్ అవుతుంది అంటే తీసుకొచ్చాం. తీసుకొచ్చినాక మేడం చూసింది, మేడం చూసినాక అడ్మిట్ చేసుకున్నాం. అడ్మిట్ చేసుకున్నాక మేము కూడా వచ్చేసాం. వచ్చి ఫోర్త్ నుంచి సిక్స్త్ వరకు 3 రోజుల వరకు అట్లనే అవస్థ పడుకుంటుంది. మరి మేడం ఏం చేయించాలి, సిజరింగ్ చేయండి, సిజరింగ్ చేయండి అంటే నార్మల్కి ప్రయత్నిస్తాం మేము, నార్మల్గా చేస్తాం అని చెప్పి మేడం అదే ముచ్చట అయిపోతుంది. ఒకటే ముచ్చట, మళ్ళీ హార్ట్బీట్ అయినా కానీ ఏది కూడా ఏ ప్రాబ్లం కూడా లేదు, అంత మంచి ఉంది, మేము చేస్తాము, మేము డాక్టర్లు మీరా అని అట్లా కూడా మాట్లాడారు. అది సరే, ఇప్పుడు డెలివరీ నిన్న ఇవాళ ప్రొద్దున 3 గంటలకు చేసారు. డెలివరీ అయిపోయినాక డెడ్ అయిపోయింది పాపం అని చెప్పి మాకు చేతిలో అయిపోయారు. ఈ ఘటనపై సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్రావు స్పందించారు. శిశువు తక్కువ బరువు ఉండడం, నెలలు నిండకముందే జన్మించడం వంటి సందర్భాల్లో మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. తాను ఇది ఒక యాక్సిడెంట్గా భావిస్తున్నట్లు తెలిపారు. విచారణలో వైద్యులు కానీ సిబ్బంది కానీ బాధ్యులుగా తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగింది ఈ చనిపోవడం అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. పాప నెలలు నిండకుండా పుట్టింది, అదేవిధంగా బరువు కూడా 2 కిలోల లోపలే ఉంది. లేబర్ పెయిన్స్ రాకుండా సిజేరియన్ చేయడానికి లేదు. సో వాళ్ళు నార్మలే ట్రై చేశారు. అనుకోకుండా ఒకరికి 200 మందిలో ఒకరికి ఈ రకంగా జరగచ్చు. ఫ్రెస్ లేబర్ జరిగి IUD జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 2 అవర్స్ 1 అవర్ ముందు కూడా ఫీటల్ హార్ట్ అనేది వాళ్ళు మానిటర్ చేస్తారు. సిబ్బంది బాగానే ఉందని చెప్తున్నారు. బట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదన్నా మా వైపు నుంచి తప్పు ఉంటే పక్కా ఆ సిబ్బంది మీద డాక్టర్ల మీద శాఖపరమైన చర్యలు తీసుకుంటానని చెప్తున్నారు.